గత ఏడాది ఏప్రిల్తో పోల్చుకుంటే ఈ ఏడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనం ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మనకే ఇలా ఉంటే మరి మూగజీవాల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? ఈ ఎండవేడిని తట్టుకొని అసలు ఎలా జీవిస్తున్నాయి? ఈ వేసవిలో వాటి కోసం అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అవసరమైతే తప్ప ఇంటి నుండి బయట అడుగుపెట్టడానికి ప్రజలు భయపడుతున్నారు. ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి కూలర్లు, ఏసీలంటూ రకరకాల సదుపాయాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని సదుపాయాలు ఉన్న మనమే ఎలా ఉంటే మూగజీవుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నెహ్రూ జంతు ప్రదర్శనశాల దేశంలోనే రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇందులో అనేక రకాల జాతులకు చెందిన జంతువులు, పక్షులున్నాయి. 120 ఏళ్లున్న తాబేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా పెద్ద పులి, చిరుత పులులు, ఏనుగుల్లాంటి ఎన్నో జంతువులున్నాయి. మరి ఇన్ని మూగజీవాలున్న ఈ జూలో ఎండాకాలం జంతువులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందటానికి జూ పార్క్ అధికారులు జంతువుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీటికిచ్చే ఆహారంలో కూడా సిట్రస్ ఫ్రూట్స్ ని అందిస్తున్నారు. గ్లూకోజ్ కలిపిన నీటిని కూడా జంతువులకు ఇస్తున్నారు. ఎండాకాలం లేదంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ జంతువుల్లో ఈ బాడీలో జరిగే జీవక్రియల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి. ఇంటర్నల్గా స్ట్రెస్ ఎక్కువైతుంది, వాటికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వాటిని ఒత్తిడి నుంచి దూరం చేయడానికి ఈ సమ్మర్ అరేంజ్మెంట్స్ స్పెషల్గా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా వీటి చుట్టూ ఎంక్లోజర్స్లో టెంపరేచర్ తగ్గడానికి కొన్ని ఏరియాస్లోనేమో వివిధ రకాల పద్ధతుల ద్వారా, కొన్ని ఏరియాస్లోనేమో గన్ని రోల్స్ కట్టి వాటికి నీళ్లు చల్లుతూ టెంపరేచర్ తగ్గించడం, కొన్ని ఎంక్లోజర్స్లో అవసరమైన చోట అన్ని చోట కూలర్స్ ఏర్పాటు చేయడం. వేసవి వచ్చిందంటే చాలు, ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా బయటకు వెళుతుంటారు. అందులోనూ జూ పార్క్కి వెళ్లేవారి సంఖ్య చాలా ఎక్కువ. మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా సందర్శకులు భారీగానే తరలివస్తున్నారు. జూ పార్క్ మొత్తం చూడాలంటే ఖచ్చితంగా ఒక రోజంతా దానికే కేటాయించాలి. అందుకే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా మంచినీటిని అందుబాటులో పెడుతున్నారు జూ నిర్వాహకులు. సమ్మర్ అరేంజ్మెంట్స్ ఎనిమల్స్కే కాకుండా బయట విజిటర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడ మనకు తాగునీటి వసతి అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్ని చోట్ల, అంటే ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్సే కాకుండా అడిషనల్గా వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో, ఏ పాయింట్స్లో అయితే ఉంటుందో, ఆ ప్రాంతాల్లో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ ఏర్పాటు చేయబోతున్నాము. సరదాగా ఫ్యామిలీతో సమయాన్ని గడపడానికి కొందరొస్తుంటే మరికొందరు స్కూల్స్కి హాలిడేస్ రావడంతో రిలాక్సేషన్ కోసం జూకొస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు జూని సందర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాగునీరు మాత్రమే కాకుండా మరికొన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అంత అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి, యానిమల్స్ కూడా బాగా కనబడ్డాయి, వాటర్ అరేంజ్మెంట్స్ ఎక్కడికక్కడ మంచి వాటర్ అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా బాగా చేశారు. మొత్తం మీద బాగుందండి, జంతువులన్నీ బాగా కనిపించాయి, చాలా బాగుంది ట్రిప్, నైస్, బాగుంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, అక్కడక్కడక్కడ పెట్టారు, అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. జూ అధికారులు ఏర్పాటు చేసిన సదుపాయాలతో ఇంత ఎండలో కూడా మూగజీవులు చల్లని వాతావరణాన్ని పొందుతున్నాయి.